భర్త చే పరిత్యక్తమైన భార్యను వలె ప్రభువు నిన్ను మరలా చేపట్టును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు పలుకులివి, గొడ్రాలవై ఉన్నదాన సంతసముతో పాటలు పాడుము. ఎప్పుడు ప్రసవ వేదన అనుభవించిన దాన ఆనందముతో పాడుము. కాపురము చేయు భార్య కంటే పరితత్వమైన భార్యకు ఎక్కువ మంది బిడ్డలు కలుగుదురని ప్రభువు పలుకుచున్నాడు. నీవు వసించు గుడారమును విశాలము చేసుకొనుము, దాని తెరలను పెద్దవి చేసుకొనుము, దాని త్రాళ్లను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బిగబొట్టుము. నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసుకొందువు. అన్యజాతులు ఆక్రమించుకున్న తావులను నీ ప్రజలు మరలా స్వాధీనము చేసుకొందురు. పాడుపడియున్న నీ నగరములు మరల ప్రజలతో నిండును. భయపడకుము, నీవు అవమానము చెందవు. నీవు పరాభవమునకు గురి అయి సిగ్గు చెందనక్కరలేదు. నీవు పడుచు భార్యగా ఉన్నప్పుడు సిగ్గులేని దానివిగా ప్రవర్తించిన తీరును, వితంతువుగా నుండి నిందను తెచ్చుకున్న తీరును ఇక విస్మరింతువు. నిన్ను సృజించిన వాడు నీ భర్త యగును. సర్వశక్తిమంతుడైన ప్రభువని ఆయనకు పేరు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికి దేవుడని ఆయనకు పేరు. నీవు భర్తచే పరితక్వమై దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు, కానీ ప్రభువిప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపము వలన ఒక క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగు చేసుకొంటిని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినములు వంటివి. జలప్రళయము మరలా భూమిని ముంచివేయినని నోవాతో నాడు నేను ప్రమాణము చేసి తిని ఇప్పుడు నీతో నేను బాస చేయుచున్నాను. నేను నీ మీద మరలా జోపించను, నిన్ను మరలా చీవాట్లు పెట్టను. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. ఇది ప్రభువాకు. శ్రేయస్సునికి వందనములు. అందరం కూడా గట్టిగా పాటుపడదాం. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఈ పాట పాడుకునే సందర్భంలో ఈ పాట నీవు ఎప్పుడైతే వింటున్నావో పాడుచున్నావో అప్పుడు నీకు కలిగే ఆ అనుభూతి ఉన్నది చూసారా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, పర్వతములు గతించినాను, కొండలు కదిలినను, నా ప్రేమ నా కరుణ నిన్ను విడిపోదని ప్రభువు చెప్తూ ఉంటే ఆ పాట పాడుతూ ఉండగా నువ్వు అనుభవించే అనుభూతిని
చెప్పలేం. అలాంటి అనుభూతిని కలిగించటానికే, అలాంటి అభిప్రాయాన్ని కలిగించటానికే ప్రభు పడే ఆ తాపత్రయము ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయం. నీకు నాకు అనుభూతి కలుగుతుంది, దేవుడు నా తండ్రి నా తల్లి అని. అలాంటి అనుభూతిని ఇజ్రాయెల్ ప్రజలకు యావే దేవుడు కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారికి ఒక అభిప్రాయం ఇవ్వాలి, దేవుడు కరుణామయుడు, నన్ను సకల విధములుగా ఆదుకుంటాడు, సర్వవేళల కూడా కృపామయుడిగా ఉండి నన్ను నడిపిస్తాడు, ఒక తల్లిలా తండ్రిలా ఉంటాడు అని వారిని నమ్మించాలి, వారికి ధైర్యంనివ్వాలి, వారికి అనుభూతినివ్వాలి, వారికి వారిలో ఆ ఆశను రేకెత్తించాలి. ఆ ప్రయత్నంలోనే ఈ అధ్యాయం ఉన్నది, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. ఎందుకు ప్రభు ఇంత తాపత్రయపడుతున్నారు? అది అవసరమా ప్రభు నాకు? ప్రభు ఎల్లవేళ ప్రభువే కదా, కానీ ఇజ్రాయెల్ ప్రజలను ఇంతగా ఎందుకు ప్రేమించాలి? వారికి ఆ ధైర్యాన్ని ఎందుకు ఇవ్వాలి? ఈ అనుభూతిని, ప్రభు మా వెంట ఉన్నాడు, తల్లిలా తండ్రిలా ఒక భర్తలా ఉన్నాడు అనే అనుభూతిని ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? ప్రిమిన సహోదరి సహోదరులారా, మొదటి వచనం చదవండి. గొడ్రాలుగా ఉన్నదానా సంతసముతో పాటలు పాడుము, ఎప్పుడును ప్రసవ వేదన అనుభవింపనిదానా ఆనందముతో పాడుము. 4వ వచనం చదువు. భయపడకము, నీవు అవమానము చెందవు, పరాభవమునకు గురి అయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అనే మాటలు చూడండి, ప్రభు అనే మాటలు చూడండి. గొడ్రాలైన నీవు సంతానమును పొందేదవు. మొదటి మాట, ఈ అనుభూతి ఎందుకు వచ్చింది? వాళ్ళ ప్రార్థన అలాగే ఉంది. దీని గురించి చెప్తాను. దెబ్బ కంటే మాట చురుకైనది, అవునా కదా? అవునా కదా? దెబ్బ కంటే మాట చురుకైనది. దెబ్బ చేసే గాయము ఒక రోజులోనో, ఒక వారంలోనో, నెల రోజుల్లోనో మానిపోతుంది. ఈ మాట ఉన్నది చూసావా, అది హృదయానికి గాయం చేస్తుంది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఆ మాటను ఏ సందర్భంలో ఎంత కఠినముగా ఆ యొక్క స్వరముతో అన్నారో కూడా నీకు తెలుస్తుంది. దెబ్బ కంటే మాట చురుకైనది. అలాగే సన్మానము కంటే, నీకు దండలేసి దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టిన సందర్భాల కంటే అవమానం చెప్పపరిచిన సందర్భాలు ఉంటాయి చూసావా, అవి మర్చిపోవు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు ఏ పండుగకు వచ్చావు, ఏ శాలువా కప్పావు, ఏ దండ వేశారంటే తెలియదు. కానీ ఏ పండుగకు వెళ్ళావు, అక్కడ ఎవరు నిన్ను అనుమానించారంటే 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్తావు. సన్మానం కంటే అవమానాన్ని మర్చిపోవు. సత్కార్యము కంటే చీత్కారం ఉంటుంది చూసారా, అది భయంకరంగా ఉంటుంది. చీత్కారం అంటే ఒక మనిషి గిట్టక నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు చూసావా, నువ్వు ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన దానికనో దూరంగా చూసి పారిపోతావు చూసావా, వాడు ఎక్కువ గుర్తుంటాడు. ఎందుకని? గిట్టదు అనే ఆ యొక్క ఫీలింగ్ నువ్వు కలుగ చేస్తూ ఉన్నావు. అదే ఫీలింగ్ వీళ్ళకు ఉన్నదండి, అవమానంతో ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు రాజభోగం అనుభవించిన ప్రజలు, వాళ్ళు వెలిగిన తీరు ఎంతటిదంటే వాళ్ళు అడుగు పెట్టారా అగ్ర రాజ్యాలు కూడా దాసోహం అయిపోవాలి. వాళ్ళు కోరుకున్నది జరుగుతూ ఉన్నది. ఏ రాజ్యం వశం కావాలంటే ఆ రాజ్యం వారి చేతుల్లోకి వస్తూ ఉంది. వాళ్ళు విధించిందే నియమం, వాళ్ళు విధించిందే పన్ను, పెట్టిందే నియమము, విధించిందే పన్ను, అడ్డు లేకుండా ఉన్నారు, వైభవంతో వెలిగిపోయారు. అటువంటి వారు బాబులోనియాకు బానిసలుగా ఉండటం, వెళ్ళిపోవటం, అది వాళ్ళకి అవమానం. అది సత్కారం కాదు, చీత్కారం లాంటిది. వెలిగిన వారు ఒక్కసారి కింద పడిపోవటం, అవమానం అది. ఎందుకని? ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలిగిపోయింది, కానీ ఇప్పుడు చిన్న రాజ్యమైపోయి చల్లా చెదురైపోయి ఎక్కడో ఒక రాజు దగ్గర బానిసలుగా ఉండవలసి వచ్చింది. వీరు నిలువ దోపిడికి గురయ్యారు, అంతా కూడా కొల్ల కొట్టబడ్డారు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం.
నీ ప్రాసాదమున ఉన్న వస్తువులన్నింటినీ నేటి వరకు నీ పూర్వులు కూడబెట్టి ఇచ్చిన వస్తువులన్నింటినీ ప్రజలు బాబిలోనియాకు ఎత్తుకొని పోవు కాలము వచ్చుచున్నది. ఇక నీ ఇంట ఏమియో నిలువ దోపిడి అంటారు చూసారా, దానికి గురవుతున్నారు. కోశాగారం నుంచి మొత్తం తీసుకుని వెళ్తారంట, నీ పూర్వీకులు నీకు ఇచ్చిన బంగారం వెండి మొత్తం తీసుకుని వెళ్తారు. నీ దేవాలయం హంగులతో దిద్దుకున్నావు కదా, నిర్మించుకున్నావు కదా, అవన్నీ కూడా పడగొట్టబోయి తీసుకుని వెళ్ళిపోయే కాలం వచ్చింది. నీ ఇంట ఏమీ కూడా మిగలదు. ఒకప్పుడు నిండుగా దండలు వేసుకున్న ఆమె, బంగారం వేసుకున్న ఆమె, చెవు దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి కాళ్ళ వరకు పట్టీలు పెట్టుకొని కలకలలాడిన ఒక స్త్రీ ఏమీ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? బూసిపోయిన ముఖంతో వచ్చిందనుకోండి, నీకు తెలిసిపోతుంది కదా. అలాంటి అనుభూతి అండి వాళ్ళది. ఒకప్పుడు వెలిగిపోయారు, ఇప్పుడేమంటున్నాడు ప్రభువే, యెషయా ప్రవక్త ద్వారా ఏమని చెప్తున్నాడు, మొత్తం నిలువు దోపిడండి, ఏమీ మిగలదు, నీ కోశాగారం ఖాళీ అయిపోతుంది, నీ ప్రాకారములన్నీ కూడా పడగొట్టబడతాయి, నువ్వు తొలుచుకున్న బంగారం వెండి కూడా మొత్తం తీసుకుని వెళ్తారు, నీ ఇంట ఏమీ మిగలదు. 26:17 చదవండి, 17-18 రెండు చదవచ్చు. గర్భవతి అయి ప్రసవ కాలమున వేదనతో మూలిగినట్లే మేమును నీ సమక్షమున బాధతో మూలిగితిమి. మేము గర్భము దాల్చి ప్రసవ వేదన అనుభవించితిమి, కానీ దేనిని వేణిని కూడా ప్రసవింప జాలమతి. వాళ్ళ అనుభూతి చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒక గర్భవతి ఎలాగైతే ప్రసవ వేదన పొందుతూ ఉందో అలాగే మేము ప్రసవ వేదన పడుతున్నాం, బాధలను అనుభవిస్తున్నాం, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు, ఉపయోగం ఏమి కూడా లేదు. అంటే అనవసరమైన శ్రమలు పడుతున్నామయ్యా. వాళ్ళు పోల్చుకున్నది కూడా అలాగే, ఒక గర్భవతి ప్రసవ వేదనతో వాళ్ళు పోల్చుకుంటే ప్రభు ఏమని పోలుస్తున్నారు, గొడ్రాలైన నీవు సంతసంతో పాటలు పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ అనుభూతిని ఇవ్వటానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఏ విధంగా సంబోధించుకున్నావో, నేను కింద పడిపోయాను పాపిని అనుకుంటున్నావో, లేకపోతే బలహీనుడు అనుకుంటున్నావో, అదే మాటలతో అదే స్థితి నుంచి నిన్ను పైకి లేపటానికి, ఇజ్రాయెల్ ప్రజలను పైకి లేపటానికి, నువ్వు పాపివి కాదు పుణ్యాత్ముడవు, నువ్వు గొడ్రాలవు కాదు, నువ్వు మరలా ఇదిగో సంతానం కలుగు చేస్తావు. 2వ వచనం చదవండి, 54:2 నీవు వసించు గుడారములు విశాలము చేసుకుని, మొత్తం కొల్లగొట్టబడింది, ఏమీ లేదు, కానీ ఇప్పుడు తిరిగి వస్తున్నావు, ఇప్పుడు ఉన్న ఇల్లు సరిపోదు నీకు, నేను అంతగా దీవించబోతూ ఉన్నాను, నిన్ను అంతగా ఆశ్రయించబోతున్నాను, నీ ఇప్పుడు ఉంటున్న ఇల్లు నీకు సరిపోదు, నీ గుడారములు విశాలము చేసుకును, ఇంకా దాని తెరలను పెద్దవి చేసుకో, చిన్నది కాదు, ఒక అంతస్తు సరిపోదు నీకు. ఇప్పుడు నేను ఇచ్చే ఆశీర్వాదం కానీ, నా కృప కానీ, నా కరుణ కానీ నీకు తోడై ఉండబోతుంది, ఒక అంతస్తు సరిపోదు నీకు, రెండు అంతస్తులు కట్టు. దాని త్రాళ్లను పొడిగింపు, దాని మేకులను ఫౌండేషన్ గట్టిగా వేసుకో, పిల్లర్లు గట్టిగా నిర్మించుకో. ఎందుకని, నా కృపతో నింపబోతున్నాను నేను, ఇప్పుడు తీసుకువస్తాను, నేను బాబులో నుంచి తీసుకువస్తాను, ఏ దగ్గర నుంచి ఏ ప్రాంతం నుంచి అయితే నువ్వు వెళ్ళిపోయావో, అనాథగా బానిసగా సంఖ్యలు వెయ్యబడి లాక్కొని వెళ్ళిపోబడ్డావో, మరలా తీసుకుని వస్తాను, అక్కడే నీకు నిర్మిస్తాను, నా కృప అంత గట్టిగా ఉండబోతుంది, అంత గట్టిగా ఉండిపోతుంది, మీ పునాదుల దగ్గర నుంచి ఇంటి వరకు కూడా మరలా నిర్మించండి, విశాలముగా నిర్మించండి. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడండి ఇజ్రాయెల్ ప్రజలకు, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి, ఆయన తాపత్రయం చూడండి. మిమ్ము తల్లిలా లాలిస్తాను, తండ్రిలా ప్రేమిస్తాను, ఒక భర్త ఏ విధంగా అయితే ఇదిగో స్వీకరిస్తూ ఉన్నాడో ఆ విధముగా నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. ఒకసారి ఆలోచన చేయండి, ఇదే మాటలు ప్రభు మనతో కనుక చెప్పగలిగితే గంతులేసుకుంటా వెళ్ళిపోతాం ఇంటికి, గంతులేసుకుంటా వెళ్ళిపోతాం, ఇదిగో నీకు సంతానం కలుగుతుందంటే సంతోషమే, నీ గుడారం విశాలం చేసుకో, నిన్ను ఆశ్రయించబోతూ ఉన్నానంటే సంతోషమే, నీ తెరలను పెద్దవిగా చేసుకో, రెండంతస్తుల బిల్డింగ్లు కట్టుకో, నేనుండా నీకు తోడు,
నేనే మేస్త్రిగా ఉంటాను, ఇల్లు కట్టువాడు నేనంటే నీవెంత సంతోషం వెళ్ళిపోతావు. దుఃఖముతో ఉన్న వారి జీవితాలను మరలా ఫలింపచేస్తున్న సంతోషదాయకముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆ అభిప్రాయం కోసమే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏషియా ప్రవక్త ద్వారా. 7వ వచనం చదవండి. నేను నిన్ను ఒక క్షణకాలము మాత్రమే విస్మరించి తిని గాఢాను రాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును, కోపం వలన ఒక క్షణకాలము నా మొగమును పోట్లాడుకున్నారనుకోండి, ఏమంటారు? ఏదో పొరపాటు నన్ననులే, కోపంతో ఒక దెబ్బ కొట్టానులే, మర్చిపో అని మరలా భర్త రాడా, మీ అన్నదమ్ములు మీ దగ్గరికి రారా, నాన్న నీ దగ్గర తీసుకోడా నిన్ను, అలిగేవనుకోండి, పర్వాలేదు ఏదో అన్నానులే, వాడు ముందు ఏదో తిట్టాలి కాబట్టి తిట్టాను, కొట్టాలి కాబట్టి కొట్టాను, పొరపాటును జరిగిందిలే, కోపించుకోకు, మనసులో పెట్టుకోకు అని దగ్గరకు తీసుకోవు. అలాంటి అనుభూతినిస్తున్నాడు. మరలా ఏదో పొరపాటును ఒక క్షణకాలము కోపించానయ్యా నీ మీద, నా ప్రజలారా ఒక క్షణకాలం మాత్రమే కోపించాను, నా కోపముతో మొగాన్ని కొద్దిగా మరుగుపరుచుకున్నాను, చాటుగా కప్పుకున్నాను. అంటే ఒక మనిషి ఏ విధంగా అయితే చెప్తూ ఉంటాడో, పంచుకుంటూ ఉంటాడో, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, నా కోపము క్షణకాలమైంది, క్షణకావేశంతో చేసిన పని అది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత ధైర్యంతో వాళ్ళని నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు. క్షణకాలం అని మనం అనుకుంటున్నాం, దేవుడు అనుకుంటున్నాడు, కానీ క్షణకాలం ఎంత అనుకున్నారు అది? వాళ్ళకి 70 సంవత్సరాలు. ఇజ్రాయిల్ ప్రజలు బానిసత్వంలో ఉంది ఎంతకాలం అంటే బాబిలోనియాలో 70 సంవత్సరాలు ఉన్నారు. ప్రభు వచ్చేయమంటున్నాడు, క్షణకాలమే అయ్యా, మర్చిపోవా, మరలా నిన్ను ఆదరిస్తున్నాను, కోపంతో పక్కకి వెళ్ళిపోయాను, ఇప్పుడు మరలా అంతకంటే రెట్టింపు కరుణతో వస్తున్నాను, స్వీకరిస్తున్నాను, రా వెళ్దాం రా అని బ్రతిమలాడుచున్నాడు ప్రజలను. చూడండి, ఈ అధ్యాయాన్ని కనుక మీరు చదవగలిగితే ఇది ఒక లవ్ స్టోరీలా ఉంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ. ఎవరైతే లవ్ లెటర్ రాస్తున్నారో చూసారా, అలా రాసినట్లు ఉంటుంది ఇది ఒక ఈ అధ్యాయం మొత్తం చదవగలిగితే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం అనుకోవచ్చు, ప్రభు మనం విడనాడాడు కదా, మనం కష్టపడుతున్నాము కదా, ఈ కష్టాలు ఏమిటి అని నువ్వు నేను అనుకోవచ్చు. కానీ పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4:17, మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము నిత్య మహిమను మాకు సమకూర్చును. మేము కష్టపడుతూ ఉన్నాం చూసావా, ఈ కష్టము కంటే ఫలితం ఉంటుంది, నిత్య మహిమను మాకు ఇస్తాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిత్య మహిమ కోసము ప్రభు వాగ్దానం చేసిన ఆ భూమిని చేరటానికి మనం ఎంత కష్టపడాలో చూడండి. పరుగు పందెములో వచ్చి ఒక చిన్న మెడల కోసం కొట్టే 4-4 చప్పట్ల కోసము ఒక పిల్లవాడు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ ఎంతగా శ్రమిస్తారండి. ఉదయాన్నే లేచి 5 గంటలకు వెళ్ళి రన్నింగ్ చేసుకోవటం, ఆ వ్యాయామం చేయటము శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఏది? ఒక చిన్న మెడల్ కోసం 10 మందిలో ఇచ్చి ఒక చిన్న మెడల్, మహిమ కిరీటంతో నిన్ను సత్కరించబోతూ ఉన్నాడు. దానికి నువ్వెంత శ్రమించాలి, దానికి నువ్వెంత కష్టపడాలి? ఒకవేళ నీకు ఆ కిరీటం వచ్చిందనుకోండి, ఈ మొత్తం కూడా వెళ్ళిపోతే ఏమంటావు? నీ కష్టకాలం ఎంత, ఈ కష్టకాలం ఎంత, ప్రభువు కోసం నేను శ్రమ పడిన శ్రమలు ఎంత అని ఆ ఫీలింగ్ నీకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తన 35 చదవండి. అతడు క్షణకాలము మాత్రమే కోపించును, అతని అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొకసారి చదవమ్మా. అతడు క్షణకాలము మాత్రమే కోపించును, అతని అనుగ్రహము మాత్రము. ఇది మన ప్రార్థన కావాలి చివరిగా. ప్రభువా, మేము తప్పు చేసినప్పుడు, మీకు దూరంగా వెళ్ళినప్పుడు నువ్వు కోప్పడుతున్నావు కదా, శిక్షిస్తున్నావు కదా,
అది మాత్రం క్షణకాలమే ఉంచయ్యా, అది మాత్రము క్షణకాలమే ఉంచు. క్షణకాలం అంటే నీ భాషలో 70 సంవత్సరాలు అవుతుందయ్యా, అంత కూడా అక్కర్లేదు, కొంచెం తగ్గించు. కానీ నీ కృపను మాత్రం నిరంతరం మాతో ఉంచు, ఎందుకని మేమే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అని నీ కోపాన్ని తగ్గించుకొని నీ కరుణను మాపై నిరంతరము కురిపించాయని మనం ప్రార్థన చేయాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.